బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. నా ప్రేమన మిత్రులారా, సహోదరి మనులారా, మనలో కొంతమంది నన్ను అడుగుతున్న విషయం ఏమిటి అంటే, గురువుగారు, రమదాన్ యొక్క మాసంలో ఆఖరి 3 రోజులు ఉపవాసం ఉంటే మాకు మొత్తం రమదాన్ నెల ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుందా అని చెప్పి కొంతమంది ఏమడుగుతున్నారంటే, గురువుగారు, మేము ఉపవాసాలు ఉంటే జతలుగా ఉండాలి కదా, అంటే ఉపవాసం ఉంటే 30 రోజులు పూర్తిగా ఉండాలి కదా, 29 రోజులు ఉపవాసం ఉంటే మా యొక్క ఉపవాసాలు అన్నీ కూడా వృధా అంట కదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇలా రమదాన్ యొక్క మాసంలో ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు, ఎన్నో కొత్త కొత్త అపోహలు చాలా మంది పెట్టుకున్నారు. నా ప్రేమైన మిత్రులారా, కొంతమంది ఏమంటారంటే, మేము రమదాన్ యొక్క 15వ తారీఖు నుండి ఉపవాసం ఉంటే అల్లాహు తాలా మా మిగతా 15 రోజుల ఉపవాసాన్ని కూడా క్షమించేసి మాకు 30 రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యం ప్రసాదిస్తారు అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే, మేము రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులు ఉపవాసం ఉంటామని చెప్పి కొంతమంది అంటున్నారు. నా ప్రేమైన మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి, గమనించండి. ఇలాంటి అపోహలు ఏదైతే ఉన్నాయో, మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఖురాన్లో కానివ్వండి, హదీస్లో కానివ్వండి విన్నారా, సహాబాలు ఇలాంటి పనులు చేశారా, ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన జీవితంలో ఎప్పుడన్నా ఇలాంటి ఉపవాసాలు ఉన్నారా, 15 రోజుల ఉపవాసం, 10 రోజుల ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, ఇలాంటి ఉపవాసాలు ఎప్పుడన్నా ఉన్నారా, మీకు గనక తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా ఈ రమదాన్ నెల మొత్తం కష్టపడకుండా మీకు దొరికిన హదీస్ పరంగా నేను కూడా 10 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, 3 రోజులు కానివ్వండి ఉపవాసం ఉంటాను. ఎందుకు చెప్పండి, వృధాగా 30 రోజులు ఉపవాసం కష్టపడి ఉండడం ఎందుకు అవసరమంటారా? నా ప్రేమైన మిత్రులారా, దయచేసి ఇలాంటి అపోహలు దీని ఇస్లాంలో తేకండి. ఇలాంటి మాటలు, వృధా మాటలు ఏదైతే ఉన్నాయో దయచేసి మీరు వినకండి. మా పెద్దవారు చెప్పారు, మా తాత ముత్తాతలు చెప్పారు అని చెప్పి మీరు చెప్పకండి. మీ తాత ముత్తాతలు హాఫీజ్లా, ఆలీంలా, ముఫ్తీలా, మీ తాత ముత్తాతలు గురువులా, మీ తాత ముత్తాతలు ధార్మిక పండితులా, మీ తాత ముత్తాతలు ముస్లిం మసాయిల్ యొక్క పుస్తకాలు చదివారా, మీ తాత ముత్తాతలు ఖురాన్ యొక్క అనువాదం తెలుసుకున్నారా? మీరు ఎలా అంటారు వాళ్ళ మాటలు, మా తాత ముత్తాతలు చెప్పారు, మా పెద్దవారు చెప్పారు, వాళ్ళు ఇలా చెప్తూనే ఉంటారు, అందుకని మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎలా చేస్తారండి అలాగా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇస్లాంలో ఏదన్నా కొత్త విషయం మనకి తెలియాలంటే, అదేవిధంగా ఏదన్నా మస్లే మసాయిల్ గురించి అంటే మనకి తెలియని విషయం తెలుసుకోవాలంటే ధార్మిక పండితుల దగ్గర మాత్రమే మీరు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి ఎవరో ఆయన ఏదో ఏదో చెప్తున్నాడు కదా, ఆయన ఏదో పెద్ద, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నాడు, ఆయన చెప్పిన మాట మేము వినొచ్చు అని చెప్పి ఏదైతే కొత్త కొత్త అపోహలు మీరు ఆలోచించుకుంటున్నారో, దయచేసి ఇలాంటి అపోహలు మీరు మీ యొక్క దృష్టిలో నుంచి తీసేయండి. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయ వల్ల ధార్మిక పండితులు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు కూడా జనాల యొక్క దృష్టిని గమనించి, ప్రజల యొక్క ఆలోచనల్ని గమనించి, వాళ్ళు కూడా ఆన్లైన్లోకి వచ్చి మీకు తగిన సమాధానాలు, మీకు చెప్పవలసిన సమాధానాలు అన్నీ కూడా వాళ్ళ యొక్క ధార్మిక విద్యని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇస్లాంలో సరైన మార్గంలో జీవితం సాగించాలి. ఈ కొత్త కొత్త ఆలోచన జీవితం ఏదైతే ఉందో దీని నుండి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఖురాన్, హదీస్ ఈ రెండింటి ద్వారానే వాళ్ళ జీవితం సాగించాలి. ఈ రెండింటిలో ఉన్న మాటల ద్వారానే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపాలి అని చెప్పి ఎంతోమంది ధార్మిక పండితులు ప్రయత్నిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దయచేసి ఇలాంటి అపోహలు ఏదైతే ఉన్నాయో, 15 రోజులు ఉపవాసం ఉంటాము, 10 రోజులు ఉపవాసం ఉంటాము, 3 రోజులు ఉపవాసం ఉంటాము ఎవరైతే అంటున్నారో వాళ్ళు చాలా పెద్ద అపోహలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి, ఇస్లాం ధర్మంలో ఇలాంటి విషయాలు ఏమీ లేవు. అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఉపవాసం ఉండే స్తోమత ఉండి కూడా, ఎవరైతే అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండి కూడా రమదాన్ యొక్క పవిత్రమైన ఉపవాసాలు ఉండరో వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద పాపాత్ములు అవుతారు, చాలా పెద్ద పాపాత్ములు అవుతారు. ఎందుకంటే నా ప్రేమైన మిత్రులారా, ఎవరైతే ఇస్లాం ధర్మం స్వీకరిస్తారో వాళ్ళపైన 5 మాటలు ఫరజ్ అయి ఉన్నాయి. దాంట్లో ఒక మాట రోజా, అంటే రమదాన్ యొక్క ఉపవాసం కూడా వాళ్ళ మీద ఫరజ్ అయి ఉన్నది. ఎవరైతే ఫరజ్ని వదిలేస్తారో వాళ్ళు చాలా పెద్ద పాపాత్ములుగా పరిగణించబడతారు. అదేవిధంగా వాళ్ళు అల్లాహ్ దృష్టిలో చాలా ఎక్కువగా
అల్లాహ్ని కోపం తెప్పించే వాళ్ళు అవుతారు. అందుకనే దయచేసి అందరూ గమనించండి, మనకి ఇప్పటి వరకు ఏ రమదాన్ యొక్క మాసం అయితే గడిచిపోయిందో గడిచిపోయింది, కానీ కనీసం వచ్చే రమదాన్ యొక్క నెలలో అయినా సరే మొత్తం ఉపవాసాలు ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఉండాల్సిందే, ప్రయత్నించడం కూడా కాదు, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. అల్లాహ్ యొక్క ఆజ్ఞలో రిక్వెస్ట్లు ఉండవు, అల్లాహ్ యొక్క ఆజ్ఞలో ఆలోచించడాలు ఉండరు. అల్లాహ్ చెప్పారు మనం చేయాలి అంతే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండలేము అంటారో వాళ్ళ కోసం ఇస్లాం ధర్మం కొన్ని విడతలు కొన్ని అవకాశాలు ఇస్తుంది. అది ఏమిటి ఆ అవకాశాలు ఏమిటి, ఎలాంటి వారు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ధార్మిక పండితుల దగ్గరికి వెళ్ళి మీరు వివరంగా తెలుసుకోండి. అందుకని నా ప్రేమైన మిత్రులారా, ఇలాంటి అపోహలు ఏదైతే ఉన్నాయో మీ యొక్క దృష్టిలో నుంచి తీసేయండి. ఇస్లాం ధర్మంలో ఇలాంటి విషయాలు ఏమీ లేవు. 15 రోజులు, 10 రోజులు, 3 రోజులు అదేవిధంగా జతలుగా ఉపవాసం ఉండాలి అని చెప్పి ఏదైతే ఒక అపోహ ఉందో ఈ యొక్క అపోహ, ఇలా ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇలాంటి అపోహలు ఏమీ కూడా మీరు నమ్మకండి. మీకు ఏమి ఆలోచన ఉన్నా, మీకు ఏ సందేహం ఉన్నా, అల్హమ్దులిల్లా ధార్మిక పండితులు మీ అందరి ముందు ఉన్నారు. సో మీరు వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగి మీ యొక్క అపోహలు దూరం చేసుకొని అల్లాహకి ఇష్టకరమైన జీవితం సాగించడానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. అల్లాహు తాడ మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. నా ప్రేమైన మిత్రులారా, ఎవరైతే తెలుగులో ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లోకి వచ్చి మీ యొక్క వాయిస్ మెసేజ్, మీ పేరు, మీ ఊరు చెప్తే ఇన్షా అల్లాహ్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా తెలుగులో ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.